नमो वेंकटेशाय संगीत प्रियुलनु भक्ति सागरंलो ओललाडिस्तुन्न ये गानमो इदि ये रागमो कार्यक्रमानिकी स्वागतं। अखिलांड कोटि ब्रह्मांड नायकुडु आश्रित भक्तवत्सलुडु आ तिरुवेंकटपति श्री चरणालनु आश्रयिंचडमे भगवदाराधनकु असलैन निर्वचनमनि तेलियजेप्पिन भागवतोत्तमुरालु मातृश्री तरिगोंड वेंगमांब गारु आविड रचिंचिन कीर्तनलनु विंटुन्नां आनंदिस्तुन्नां మై మర్చిపోతున్నాం। ఇంతటి సాహిత్యాన్ని అందించిన ఆ మాతృశ్రీకి మనసారా ఒక్కసారి ప్రణతులు అర్పిద్దాం। తరిగొండ వెంగమాంబ ధన్య చరితము తరిగొండ వెంగమాంబ ధన్య చరితము పరమ భక్తి సుధా భరితము శ్రీ వెంకటేశునికి చిత్తమునర్పించి శ్రీ వెంకటేశునికి చిత్తమునర్పించి తన బ్రతుకే ముత్యాల హారతి చేసి అర్చించిన తరిగొండ వెంగమాంబ ధన్య చరితము పరమ భక్తి సుధా భరితము। నమస్కారమండి గురుగారు। ఈనాటి కార్యక్రమంలో మీరు తరిగొండ వెంగమాంబ గారి రచనలోని ఏ కీర్తన మీరు స్వరపరిచింది మాకు వినిపించనున్నారు। ప్రతిసారి మనం చెప్పుకుంటూనే ఉన్నాం, వినేవారు చర్విత చర్వణంగా భావించకూడదు। ఒక కవయిత్రి రాసిన సంకీర్తనలు మనం ప్రస్తావించుకునేటప్పుడు మనం విశ్లేషించుకునేటప్పుడు అదే అదే మరీ మరీ పునరుక్తి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది। అందుకే వైవిధ్య భరితమైన సంకీర్తనలు స్వీకరించి వైవిధ్య భరితమైన రాగాలలో స్వరపరిచిన గీతాలు స్వీకరించి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం। ఇందులో ఎంతవరకు మేము సఫలీకృతులమయ్యాము చెప్పవలసినది మీరే కదా। ఏమండి అంతేనండి, ముందుగా శ్రీకృష్ణ పరమైన బాలకృష్ణ నాటకం అనే యక్షగానం నుండి ఒక మనోహరమైన ముగ్ధ సుకుమారమైన ఒక గీతాన్ని ముందుగా విందాం, తర్వాత దాని గురించి మనం మాట్లాడుకుందాం। Thank you।
గురుగారు, మీరు అన్నట్లుగానే చాలా వైవిధ్యంగా ఉందండి. ఆ పల్లవి చాలా నెమ్మదిగా, ఆహ్లాదకరంగా, చాలా చక్కగా సాగుతుందండి. ఆలపించిన వారు ఎవరండి? ఇచ్చ సంతోషిని గారు ఆలపించారు. ఏ రాగంలో స్వరపరిచారు? ఈ రాగం పేరు స్రోతస్విని. ఇది కూడా బహుళ ప్రచారంలో ఉన్న, అదే ఎప్పుడు విన్నట్లుగా ఉందండి, రాగం కాదు. కొంత విలక్షణమైన శైలిలో ఉండాలని ఈ రాగం స్వీకరించి పాడించడం జరిగింది. సాహిత్యంలో పల్లవి మాత్రం సంస్కృత పదం, అంటే సంస్కృత పదము సమాసాలతో ఉంది. అంబుధిశయన, అంబుజ నయన, ఇవన్నీ సంబోధనలే కదా? సంబోధనలు. అంబుద శ్యామ ఆగమ సీమ, అంటే ఈ నాలుగు పదాలే పల్లవిలో ఉన్నాయి. ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఒక్క అక్షరం మార్పులు అర్థం మారిపోతుంది. అంబుధి శయన అంటే నీటికి ఆకరమైన సముద్రములు పవళించేవాడు. రెండోది అంబుజ నయన, నీటిలోంచి పుట్టిన అంబుజమైన తామర పత్రముల వంటి కన్నుల కలవాడు. మూడోది అంబుద శ్యామ, ఆ అంబుని, అంబు అంటే నీరు, నీరును ధరించిన అంటే మేఘము వంటి అంబుద శ్యామ, నీలమేఘ శ్యామ అని చెప్తూ, నువ్వు ఎవరు, ఆగమ సీమవు, వేద సీమవు, నిగమాగమ సీమవు నువ్వు అని పల్లవిలు సంబోధనపూర్వకంగా ఉంది. ఇది శృంగార గీతమే. ఒక విరహ గోపిక ఆలపించే గీతం. ఆమె శ్రీకృష్ణుని వలచి, వలపించి, పులకించిన మనోజ్ఞ రీతిని వర్ణించే సంకీర్తన ఇది. బాలకృష్ణ నాటకంలో గోపికా పరంగా చెప్పబడిన ఒక దరువు ఇది. చాలా మనోజ్ఞంగా ఉండాలి, వేగం ప్రధానంగా ఉన్నది కాదు. ఇది చాలా తక్కువ వేగంతో సాగాలి అని భావించి ఈ రకమైన బాణి కట్టడం. ఈ బాణీని ఎంతో అర్థం చేసుకొని, కొత్త రాగమైనా సరే దాన్ని అవగాహన చేసుకొని నిత్య సంతోషిని ఆలపించడం జరిగింది. చాలా మధురంగా, అందంగా ఆలపించినారండి. అంబుధి శయన అంబుజ నయన అంబుద శ్యామ ఆగమ సీమ అంబుధి శయన అని పల్లవి ఎంత చమత్కారంగా వెంగమామ గారు రాశారు చూడండి. అంబు అంటే నీరు ఉంది, ఆయన నీటి మీద పవళిస్తాడు. నీటి నుండి పుట్టిన సరోజము వంటి కన్నుల గలవాడు, ఆయన నీలమేఘమ వర్ణుడు, నీలమేఘ శరీరుడు కాబట్టి చెప్పి చివరగా ఆగమ సీమ అంటుంది. అంబుద శ్యామ ఆగమ సీమ అంత్యప్రాస, అక్కడ శయన నయన. నీకు చరణాలు వచ్చేటప్పటికీ, చిన్ననాటి నుండి నిన్ను ప్రేమించాను స్వామి, ఎప్పుడు నన్ను దరి చేర్చుకుంటావు, లేకపోతే నా దరి ఎప్పుడు నువ్వు చేరుతావు అని చిన్న చిన్న వాక్యాల్లో, రెండు రెండు పంక్తుల్లో చెప్పిన గీతం ఇది. అందుకే చాలా, మనం అంటాం వేగంగా వేగంగా ఉండదు, ఏమాత్రం త్వరితంగా వెళ్లకుండా వెళ్తుందండి. ఇది ఈ పాట గురించి మనం చెప్పుకోవాల్సిన ప్రత్యేకతలు. చాలా చక్కటి కీర్తన అండి, వినడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. గురుగారు, మీరు ఈ స్వరకర్త అనే ఒక వ్యక్తిగా మీరు రూపాంతరం చెందింది,
ఏ వయసు నుంచి అంటారు? నాకు 32 33 సంవత్సరాలండి. అంటే 1985వ సంవత్సరంలో ఒక ప్రాజెక్ట్ చేయవలసి వచ్చినప్పుడు దాన్ని ఒక పెద్ద సంగీత దర్శకుడిని నేను దాని సంగీత దర్శకత్వం వహించమని కోరాను. వారు చాలా ఎక్కువ పాటలు ఉన్నాయి ఇందులో, అదే కాకుండా సాహిత్యం కొంత జటిలంగా ఉంది, పాటకి సరిగ్గా ఒదగటం లేదు, కాబట్టి నేను ఈ వయసులో నేను చేయలేనని వారు అన్నారు. వారు ఎవరో కాదు, డాక్టర్ సాల్లు రాజేశ్వరరావు గారు. అంశం ఏమిటంటే గేయ భగవద్గీత, భగవద్గీతను 18 గీతాలుగా మలచి గేయ భగవద్గీత పేరుతో అందించాలని మేము సంకల్పించినప్పుడు జరిగిన ఉదంతం ఇది. ఇక ఎవరిని సంప్రదించినా పొహళేందు గారికి తెలుగు సరిగా రాదు, ఎల్ కృష్ణన్ గారు కూడా అదే సమస్య. అంటే వారు చక్కగా సంభాషించగలరు కానీ ఇటువంటి క్లిష్టమైన భాష ఒక ఇతివృత్తం ఉన్నప్పుడు ఎంతవరకు దానికి న్యాయం చేయగలరని ఒక సందేహం వచ్చింది. అప్పుడు సుశీల గారు ఏమన్నారంటే, ఎందుకండి మీరు ఇంతమంది సంగీత దర్శకులతో పనిచేశారు కదా, రాజేశ్వరరావు గారు, పెండ్యాల గారు ఇటువంటి మహామహులతో పనిచేశారు, ఇక అప్పలరాజు గారు వీళ్ళందరితో కూడా మీరు సహచర్యం గడిపారు కదా, మీరు ఎలా చేయగలరో ఒకసారి ప్రయత్నించి చూడండి, నేను కూడా పూర్తిగా సహకరిస్తారని నా వెన్ను తట్టి వెనుక నిలిచి నన్ను ముందుకు నడిపించారు. నా అదృష్టవశాత్తు ఆ 18 పాటలు కూడా ఎంతో ప్రజాదరణ పొందాయి, ప్రజల మన్ననలు, పండితుల దీవెనలు కూడా పొందాయని నేను సవినయంగా తెలియజేస్తున్నాను. మరి మీరు సుశీల గారి ప్రోత్సాహంతో మీరు స్వర రచన చేయడం జరిగింది, అది మీరు ఆవిడకి వినిపించుంటారు కదా, అప్పుడు ఆవిడ స్పందన ఎలా ఉండేదండి? అది నిజంగా చెప్పాలంటే నాకు పాడటం చేత కాదు. నేను ఏమి పాడాను దాని 100కి 100 పాళ్ళు ఆమె ఏ విధంగా అర్థం చేసుకున్నారో కృష్ణమూర్తికే తెలియాలి. నాకు పాట రాదు, అప్పుడు నోరు విప్పి నేను సరిగా కూడా పాడలేను, కానీ నేను ఏమి చెప్తే అదే బాణీని ఆమె అనుసరించి ఆమె హృదయంతో ఆకర్ణించి ఆస్వాదించి ఆలపించారు. నేను చెప్పిన బాణీని ఒక్క మాట కూడా ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా పాడారు. ఆమె ఎలా పాడారు, ఆమె ఎలా అర్థం చేసుకున్నారు, నేను ఏ విధంగా చెప్పానన్నది నా గొప్పతనం కాదు, అదంతా పరమేశ్వర లీల, అంతకన్నా నేను ఎక్కువ చెప్పలేను. మరి అక్కడి నుంచి మీరు ఇంకా ఎటువంటి కార్యక్రమాలు ఈ సంగీత పరంగా మీరు నిర్వహించేవారు? అంటే స్వరకల్పన చేయడమే కాకుండా కచేరీలు చేయడము, కచేరీలు నిర్వహించడం ఇలాంటివి ఏమైనా? నేను అప్పుడు ఇంకా మళ్ళీ మళ్ళీ సంగీతం చేయాలన్న ఉద్దేశం నాకు లేదండి. తర్వాత కాలంలో నా పాటలన్నీ రాజేశ్వరరావు గారు, పోలేందు గారు, ఇందాక మనం ప్రస్తావించుకున్న కృష్ణన్ గారు, అప్పలరాజు గారు, శర్మ గారు వీళ్ళే స్వరపరుస్తూ వచ్చారు. తరువాత మళ్ళీ ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను అన్నమాచార్య కీర్తనని స్వరపరచవలసి వచ్చింది. అప్పుడు సంగీత అధినేత అయిన మహేష్ గారు, మీరే ఈసారి చేస్తుండే, అప్పుడు వారి కోసమే అది చేసింది భగవద్గీత, అన్నమాచార్య కీర్తనలు కూడా ఒకసారి చేసి చూడండి అని చెప్పారు. మొట్టమొదటిసారి నేను వెళ్ళి ట్రాక్ పాడింది, అంటే మైక్ ముందుకెళ్ళి నేను పాడింది కూడా ఆ అన్నమాచార్య కళ్యాణోత్సవము అన్న సిడి క్యాసెట్ కోసం అని నేను సభక్తికంగా మనవి చేస్తున్నాను. తర్వాత వినబో కీర్తన ఏంటో తెలియచేయండి. శ్రీరాముని ఉద్దేశించి ఒక లాలి పాట, ఒక తల్లిగా తరిగొండ వెంగమాంబ ఆలపించిన ఒక గీతం మనకు లభించింది. కేజే కృష్ణమూర్తి గారన్న ప్రసిద్ధ విద్వాంసులు, పరిశోధకులు, తరిగొండ వెంగమాంబ మీద ప్రప్రథమంగా పరిశోధన చేసిన వ్యక్తి, వారు సేకరించిన ఈ గీతాన్ని నేను వారి అనుమతితో స్వీకరించి
తిరుమల తిరుపతి దేవస్థానం వారి కోసం రాజకుమార్ భారతి గారి చేత స్వరకల్పన చేయించి ఈ పాటని సమర్పించారండి. ఆ లాలి పాట రామలాలి పాట ఇప్పుడు విందాం. జలనిధి గంభీర సాధు మందార జలనిధి గంభీర సాధు మందార కలిదోష సంహార కనకాద్రి ధీరా కలిదోష సంహార కనకాద్రి సంపాలు సార్వభౌమ సంయమి హృదయా ప్రసన్నాత్మరామ ఉయ్యాలు సంపాలు ఓ సార్వభౌమ. భేషజా పద్మాత్త తేజ కవి చిల్త కుముద శ్రీకరి రాజ వరద ఉయ్యా
సంపాలు సార్వభౌమా. తరిగొండపురవాస తారక విలాస శ్రీరమ్య దరహాస శ్రీ శ్రీనివాస ఉయ్యాలో సంపాలో సార్వభౌమా సంయమి హృదయ ప్రసన్నాత్మ రామా. ఉయ్యాలో సంపాలో ఓ సార్వభౌమా సంయమి హృదయ ప్రసన్నాత్మ రామా. ఉయ్యాలో సంపాలో ఓ సార్వభౌమా. గురువుగారు ఎవరండి ఈ కీర్తన గానం చేసినవారు? ప్రసిద్ధ గాయకుడు కార్తిక్ ఈ గీతాన్ని ఆరపించారు. చాలా చక్కగా ఉందండి, గమకాలు కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే. ఇది మాధురి ప్రధానమైన గీతం, చాలా లాలిత్యంతో పాడవలసిన గీతం. దీనికి రాజ్ కుమార్ భారతి గారు స్వీకరించిన రాగం కూడా నటభైరవి రాగం. లాలిత్యమైన మనోహరమైన మాధురి ప్రధానమైన రాగాన్ని స్వీకరించి ఈ ఉయ్యాలో జంపాలో, ఇంకొకటి గమనించండి, ఉయ్యాల జంపాల అన్న మాత్రమే తెలుగు పదాలు, మిగతావన్నీ సంస్కృత పదాలు. ఉయ్యాలో జంపాలో ఓ సార్వభౌమ ఊకి ఓకి ఎతి. ఇక ప్రాస విషయానికి వస్తే ఉయ్యాల ఉంది కదా, సంయమి, సంయమి హృదయ అంటే నువ్వు మునిజన హృదయుడివి, ఋషులకి మునులకి సంయములకి నీవు హృదయం లాంటివాడు అని సంయమి హృదయ ప్రపన్నాత్మ రామ అని ప్రసన్నాత్మ రామ, ప్రసన్నమైన ఆత్మ కలిగిన ఓ శ్రీరామచంద్ర అని రాముడి పరంగా చెప్పిన లాలిపాట జ్వాలపాట, రామ లాలిపాట. మిగిలిన చరణాలన్నీ కూడా రెండు రెండు పంక్తులే ఉంటాయి, అన్నీ సులభమైన సంస్కృత సమాసాలే. సంస్కృత సమాసాలంటే జటిలమైనవి కాదు, పెద్ద పెద్ద పదాల కూర్పు కాదు, అందరికీ అవగతమయ్యే సంబోధనతో సమకూర్చబడిన గీతం ఇది. చాలా లాలిత్యం ఔచిత్యం ఉన్న పాట. కార్తిక్ కూడా ఎంతో చక్కగా ఆలపించాడు, చాలా మాధుర్యంగా ఉందండి. పదే పదే పునరుక్తి చేయకుండా ఒక్కసారి పాడి రెండో పంక్తికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఎందుకంటే నాలుగు చరణాలు ఉన్నాయి, మూడు చరణాలు స్వీకరించి నాలుగో చరణం ముద్రాచరణం, తరిగొండ నారసింహుని పేరున్న చరణం వదలటం ఇష్టం లేక నాలుగు చరణాలని తీసుకొని ఎక్కువ పునరుక్తి లేకుండా ఈ లాలిపాట మన హృదయ డోలలలో శ్రీరామచంద్రుని ఉంచి ఓలలాడించి ఊగించి పాడుకునే భక్తిభావ ప్రపూరిత గీతంగా దీన్ని మలుచుకోవటం, ఇంత భావాన్ని కూడా తెలుగు అంతగా తెలియకపోయినా కూడా నేను చెప్పిన విధానాన్ని అనుసరించి సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకుని రాజ్ కుమార్ గారు ఈ నటభైరవి రాగములు ఎంతో ఎంతో మనోహరంగా స్వరపరిచారు. మనం వింటూ ఉంటే ఏదో లోకాల్లో తేలిపోయినట్టుంటుంది, చిన్న చిన్న సంబోధనలతోనే ఉన్నాయి. మకర కుండల కర్ణ మరకత మరకత వర్ణ ఆ అంత్యప్రాసలు వదలదా, సద్గుణ సంపన్న అంటూ శ్రీరాముని చెప్తూ వస్తుంది.
ఇది ప్రత్యేకంగా లభించిన పాట. ఈ యక్షగానంలో ఉన్నది కాదు. ఈ పాట వింటూ ఉంటే కూడా అలాగే ఆ శ్రీరామచంద్రమూర్తి సాక్షాత్కరించిన ఒక దృశ్యం కనిపిస్తోంది. అవును, చాలా స్వరపరచన విధానం, ఆ వర్ణన పద్ధతి అటువంటిది. ఉయ్యాలో జంపాలు ఓ సార్వభౌమ అని ఎంతో లాలిత్యంతో కూడిన స్వరకల్పన సంవిధానం అంటారు దీన్ని. ఆధ్యాత్మిక భావాన్ని అలాగే మానసిక ఆనందాన్ని కలిగించే చక్కటి వెంగమాంబ గారి కీర్తనలు మాకు వినిపించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. మీకు కూడా ధన్యవాదాలు అండి. నమస్కారం. విన్నారు కదండి ఏ గానము ఇది ఏ రాగము. ఈ కార్యక్రమంలో డాక్టర్ సాయికృష్ణ యాచేంద్ర గారు స్వరపరిచిన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి రచనలను ఆస్వాదిస్తున్నాం కదా. తరువాయి భాగంలో మరో కీర్తనతో మీ ముందుంటాం. ఓం నమో వెంకటేశాయ.